హలో అండి, నా పేరు అంజలి దాస్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ప్రజెంట్ మన చుట్టూరా కూడా కోవిడ్ అనేది ఒకటి ఉంది. సో ఈ కోవిడ్కి ప్రతి ఒక్కరం కూడా ఎఫెక్ట్ అవుతున్నాం, రైట్? సో రీసెంట్గా మా హస్బెండ్ కూడా కోవిడ్కి పాజిటివ్ అయ్యారు. ఆయన ద్వారా నాకు కూడా పాజిటివ్ రావడం అనేది జరిగింది. ఇద్దరము హోమ్ ఐసోలేషన్ అయ్యాము. ఎప్పుడైతే మేము హోమ్ ఐసోలేషన్ అయ్యామో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ డాక్టర్ దగ్గర నుంచి నేను మెడిసిన్స్ తీసుకున్నాను. అదే టైంలో మా ఫ్రెండ్ని కూడా నేను కోవిడ్ వచ్చిందని చెప్పినప్పుడు తను నాకు కొన్ని సప్లిమెంటరీస్ అనేది సజెషన్ చేశారు. సో డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ నేను యూజ్ చేస్తూ ఇక్కడ మా ఫ్రెండ్ సజెషన్ చేసినటువంటి సప్లిమెంటరీస్ కూడా నేను యూజ్ చేయడం జరిగింది. దాని ద్వారా నాకు బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. అందుకోసమే నేను ఈ వీడియోని తీస్తున్నాను. సో నేను ఏమేమి యూజ్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ థింగ్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ అప్ డ్రింక్. ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ మనము వాటర్లో మిక్స్ చేసుకొని తాగటం వల్ల మంచి ఎనర్జీ అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆమ్ల. ఆమ్ల వచ్చేసి నేను పర్ డే 2 టాబ్లెట్స్ ట్వైస్ తీసుకున్నానండి డైలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సీ బక్తాన్ తీసుకున్నాను. డైలీ 2 క్యాప్సూల్స్ 3 టైమ్స్ తీసుకోవడం అనేది జరిగింది. వీటితో పాటు నేను కర్క్యుమిన్ ప్లస్ తీసుకున్నాను. ఇవి కూడా 2 క్యాప్సూల్స్ 3 టైమ్స్ తీసుకోవటం జరిగింది. అలాగే రెస్పోకేర్ తీసుకున్నాను. ఇది కూడా 2 టాబ్లెట్స్ 3 టైమ్స్ తీసుకోవటం అనేది జరిగింది. వీటితో పాటు కొలెస్ట్రాల్ కూడా యూజ్ చేశాను. 2 క్యాప్సూల్స్ 3 టైమ్స్ తీసుకున్నాను. అంతేకాకుండా కాల్షియం తీసుకున్నానండి. ఎవ్రీడే ఓన్లీ 2 క్యాప్సూల్స్ తీసుకోవడం జరిగింది ఇది. అండ్ ఫైనల్లీ నేను ఇవి యూస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నాకు లివర్ హెల్త్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నాను అనంటే, నాకు మిడిల్లో బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినప్పుడు నేను డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ నాకు సిఆర్పి టెస్ట్ రాయటం జరిగింది. సో ఆ సిఆర్పి టెస్ట్ నేను చేయించుకున్నాను. 5th డే రోజు సిఆర్పి టెస్ట్ అనేది నేను చేయించుకోవడం జరిగింది. ఆ రోజు నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 21.9. సో యాక్చువల్లీ జనరల్గా మనకి ఇది ఉండాల్సింది ఏంటంటే 5 బిలో 5% ఉండాలి. అబోవ్ 5% అయింది అంటే కొంచెం క్రిటికలే. సో నాకు 21.9 వచ్చిందండి. సో ఇది వచ్చినప్పుడు నేను డాక్టర్కి రిజల్ట్ చూపిస్తే డాక్టర్ చెప్పింది ఏంటంటే, వితిన్ 3 డేస్లో నేను హాస్పిటలైజ్డ్ అవ్వడం కంపల్సరీ అని చెప్పేశారు. చాలా బాధేసింది. ఆ టైంలో నాకు ఈ సప్లిమెంటరీ సజెషన్ చేసిన వాళ్ళని కనుక్కున్నప్పుడు లివర్ హెల్త్ని నాకు వాళ్ళు సజెషన్ చేశారు. సో నేను 2 టాబ్లెట్స్ 3 డేస్ యూజ్ చేశాను. 3rd డే నేను టెస్ట్ కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు వచ్చిన టెస్ట్ రిజల్ట్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. 8th రోజు నేను మళ్ళీ వెళ్ళాను టెస్ట్కి. ఆ రోజు సిఆర్పి టెస్ట్ 2.8 రావటం జరిగింది. చాలా సంతోషం వేసింది మాకు. ఇటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సప్లిమెంటరీస్ నాకు పరిచయం చేసిన నా ఫ్రెండ్కి థ్యాంక్ యూ. అండ్ ఇవి నేను వెస్టెస్ త్రూగా తీసుకోవటం అనేది జరిగిందండి. చాలా బాగున్నాయి. అయితే ఇవి జస్ట్ మనము కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, కోవిడ్ ఎఫెక్ట్ కాని వాళ్ళు కూడా ఈ సప్లిమెంటరీస్ అనేది తీసుకోవచ్చు. ఎఫెక్ట్ అయిన వాళ్ళు నేను ముందుగా చెప్పినటువంటి డైలీ 2 క్యాప్సూల్స్ ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా తీసుకోవాలి. ఎఫెక్ట్ కాని వాళ్ళు, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, సో మనం ఎఫెక్ట్ కాకుండా ముందు జాగ్రత్త కోసం కూడా వీటిని యూస్ చేయొచ్చు. డైలీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటివి 1 క్యాప్సూల్స్ 3 టైమ్స్ తీసుకోవటం వల్ల మనము త్వరగా ఎఫెక్ట్ కాము, మనకి బూస్టింగ్ అనేది మన బాడీలో పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి అద్భుతమైనటువంటి ఈ సప్లిమెంటరీస్ యూస్ చేయండి. మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. ఎవరైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నారో వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి. పైన స్క్రోల్ చేస్తున్నటువంటి నెంబర్కి మీరు కన్సల్ట్ చేసినా కూడా నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్కమ్.